वेलकम टू सौमित मीडिया अन्नम परब्रह्म स्वरूपम मनम तिने अति मुख्यमैन आहारम अयिते अन्नानि वंडडंलोनू कोन्नि मेलुकुवलु पाटिंचाल्सिंदे उंटे अंतगा प्रयोजनं उंडदनि आहार निपुणुलु चेबुतुन्नारु ముఖ్యంగా బియ్యాన్ని నానబెట్టి వండితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. మధుమేహం ఉన్నవారు అన్నం తక్కువ తినాలని వైద్యులు సూచిస్తారు. ఎందుకంటే అన్నం ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కానీ బియ్యాన్ని నానబెట్టడం వల్ల అందులోని గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. బియ్యాన్ని నానబెట్టి వంట చేసుకోవడం జీర్ణ వ్యవస్థకు మంచిది. నానబెట్టిన బియ్యంతో వండిన అన్నం త్వరగా అరుగుతుంది. దాంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకం లాంటి సమస్యలు దూరమవుతాయి. బియ్యంలో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ నిద్రను దూరం చేస్తుంది. బియ్యాన్ని నానబెట్టడం వల్ల ఇది తగ్గుతుంది. ఇలా వండిన అన్నం తినడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది. బియ్యంలో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు ఉంటాయి. బియ్యాన్ని నీటిలో నానబెట్టి అన్నం వండడం వల్ల ఆయా పోషకాలన్నీ శరీరానికి పూర్తి స్థాయిలో అందుతాయి. బియ్యం నానబెట్టడం మంచిది, కానీ మరీ ఎక్కువసేపు నానబెడితే ఇబ్బంది. అలా చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండకపోగా బియ్యంలో ఉండే విటమిన్లు ఖనిజాలు నీటిలో కరిగిపోతాయి. కాబట్టి బియ్యాన్ని అరగంట సేపు నానబెడితే చాలు.